హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పి యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం శానిటేషన్ సెక్రటరీ జాబ్కి సంబంధించి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎన్ని మార్క్స్కి ఏ విధంగా ఉంటుందని చూద్దాం ఒకసారి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్గా చెప్పుకోవచ్చు, దాదాపు నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉండొచ్చు. కాకపోతే సిలబస్ మాత్రం సేమ్ సిలబస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఎప్పుడైనా కూడా ఏ టాపిక్స్ అయినా కూడా ఇందులో నుంచి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుందని చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బీగా ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి అండ్ 50 మినిట్స్ ఎగ్జామినేషన్ టైం అనేది ఉంటుంది. తర్వాత పేపర్ బి వచ్చేసి సబ్జెక్ట్ పేపర్, మీరు ఏ జాబ్కి అయితే రాస్తున్నారో దానికి సంబంధించిన సబ్జెక్ట్. ఇది శానిటేషన్ సెక్రటరీ అండ్ శానిటేషన్ సంబంధించిన జాబ్స్ కాబట్టి దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. బయాలజీ కానివ్వండి, తర్వాత లైఫ్ సైన్సెస్ అయితే మీ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇలాంటివి ఈ సబ్జెక్ట్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ మీద దానికి తగ్గట్టు సబ్జెక్ట్ అనేది పార్ట్ బిలో ఉంటుంది. దీనికి 100 మార్క్స్కి ఉంటుంది టైము, 100 మినిట్స్ టైం, 100 మార్క్స్, 100 మినిట్స్ టైం అండ్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్గా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి మొత్తం మీద కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామినేషన్కి పూర్తిగా నెగిటివ్ మార్క్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉన్నాయి. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ టు ద పోస్ట్ ఆఫ్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఇన్ ఏపీ మున్సిపల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈసారి సెకండ్ నోటిఫికేషన్లో ఎవరు క్యారీ అవుట్ చేస్తున్నారంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని క్యారీ అవుట్ చేస్తున్నట్లు అఫీషియల్గా న్యూస్ పేపర్లో నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్ట్ ఏలో ఏ సిలబస్ ఉంటుంది, దానికి సంబంధించి ఏ రిఫరెన్స్ బుక్స్ చదవాలి అనే దాని గురించి చూద్దాం ఒకసారి. లాస్ట్ టైం సచివాలయం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మన ఛానల్ని ఫాలో అయిన స్టూడెంట్స్కి 5 స్టూడెంట్స్కి వచ్చేసి సచివాలయం జాబ్స్ రావడం జరిగింది. వారిలో 4 మెంబర్స్కి శానిటేషన్ సెక్రటరీ జాబ్, మన ఒకరికి వచ్చేసి మహిళా పోలీసుగా సెలెక్ట్ అయ్యారు. వారందరికీ కంగ్రాట్స్. ఓకే, పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ వన్, దాదాపు 8 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి ఏంటంటే కోడింగ్కి సంబంధించి అవ్వచ్చు, కోడింగ్, డీ కోడింగ్ కానీ, తర్వాత ఏమైనా 4 నెంబర్లు ఇచ్చి అందులో నుంచి ఆడ్ వన్ ఒకటి పికప్ చేసుకోమని అడగడం కానీ, తర్వాత మిర్రర్ ఇమేజెస్, స్క్వేర్స్ ఇలాంటివి అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది రీజనింగ్లో. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్. క్వాంటిటేటివ్ యాప్ అంటే అర్థమెటిక్కి సంబంధించినటువంటి జనరల్ మ్యాథ్స్ ఉంటుంది, బిలో 10th క్లాస్ వరకు చేసినటువంటి మ్యాథ్స్కి సంబంధించిన అటువంటివన్నీ ఇందులో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత థర్డ్ వన్ కాంప్రహెన్షన్, తెలుగు అండ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంప్రహెన్షన్ ఉంటుంది. తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిలో నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది 4 to 5 మార్క్స్ కడగడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనగానే కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు కొంచెం భయపడుతున్నారు, ఆ భయపడడానికి ఛాన్స్ అనేది ఏం లేదు. ఇంగ్లీష్ అంటే ఓ హై టెర్మినాలజీ అనేది ఏమి ఇవ్వరు. ఒకవేళ మీరు జాబ్లో రిక్రూట్ అయినటువంటి సిచ్యువేషన్లో మీ హైయర్ ఆఫీషియల్స్తో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళు మాట్లాడేది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అనే దాని గురించి జస్ట్ ఫ్లూయెన్సీ అండ్ మీ వే ఆఫ్ స్పీకింగ్ అనేది జస్ట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. వే ఆఫ్ స్పీకింగ్ ఎలా అంటే ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ బట్టి, గ్రామర్ ఉంటుంది దాన్ని బట్టి డిసైడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్కి సంబంధించి బేసిక్స్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 6th వన్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇంటర్నేషనల్, రీజనల్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతారు. ఇది డైలీ న్యూస్ చూడడం ద్వారా, ఇప్పటి నుంచి డైలీ న్యూస్ చూసినా కూడా దాదాపు 4 to 5 మార్క్స్కి అనేది ఆన్సర్ చేయొచ్చు ఈ పార్ట్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి. తర్వాత రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్స్ బాగా యూస్ అవుతాయి. తర్వాత జీకే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అరిహంట్ సిరీస్ నుంచి కొన్ని బుక్స్ అనేది పబ్లిష్ అవుతుంటాయి, వాటికి సంబంధించినటువంటి అన్ని బుక్స్ అనేవి ఉపయోగపడతాయి. తర్వాత పాలిటిక్స్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో లక్ష్మీకాంత్ అనే బుక్స్ అనేవి పాలిటిక్ బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ 7th వన్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. డే టు డే లైఫ్లో జనరల్ సైన్స్ ఎలా యూస్ అవుతుంది, దానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 8th వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్.
ఈ 8 పార్ట్స్ వచ్చేసి పార్ట్ ఏ కింద 50 మార్క్స్ కలడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత పార్ట్ బి వచ్చేసి హైయెస్ట్ స్కోరింగ్ మార్క్ అండ్ హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్, ఇందులో 100 మార్క్స్కి ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటుంది. ప్రతి పార్ట్లో కూడా దాదాపు 8 నుంచి 9 క్వశ్చన్స్ రావడానికి ఉంటాయి. ఇందులో 6 పార్ట్స్ ఉన్నాయి పార్ట్ బిలో. ఫస్ట్ వన్ వచ్చేసి లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. లైఫ్ సైన్సెస్లో ఏమేమి వస్తుంది, మ్యాక్సిమం ఎక్కువగా బయాలజీ, అన్ని దాదాపు లైఫ్ సైన్సెస్లో అన్నీ కవర్ అవుతాయి. ఫిజియాలజీ అవ్వండి, అనాటమీ అవ్వండి, ప్యాథాలజీ ఇవన్నీ కవర్ అవుతాయి. ఇందులో మెయిన్గా ఏముంటాయంటే లైఫ్ సైన్సెస్లో సెల్స్కి సంబంధించి, సెల్ అంటే ఏంటి, సెల్ని ఎవరు కనుక్కున్నారు, జెనెటిక్స్ గురించి, రైబోజోమ్స్ గురించి, తర్వాత డిటర్మినేషన్, సెక్స్ డిటర్మినేషన్, క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, తర్వాత న్యూట్రిషన్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, డైజెస్టివ్ సిస్టము, బ్లడ్ గురించి, తర్వాత దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్, తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్, రెస్పిరేషన్ గురించి, నర్వస్ సిస్టమ్ గురించి, నెక్స్ట్ రీప్రొడక్షన్ ఏ విధమైన రీప్రొడక్షన్ ఉంటుంది, తర్వాత ప్లాంట్స్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్, తర్వాత యానిమల్స్లో కూడా సెక్షువల్ రీప్రొడక్షన్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ హ్యూమన్స్, తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించి, మైక్రోబయాలజీకి సంబంధించి మైక్రో ఆర్గానిజమ్స్ ఏముంటుంది మెయిన్గా అంటే వైరసెస్ గురించి ఉంటుంది, తర్వాత బ్యాక్టీరియా, అమీబా, పారామేషియం, ప్లాస్మోడియం, ఫంగస్, ఈస్ట్ గురించి, తర్వాత హ్యూమన్ డిసీజెస్ గురించి, నెక్స్ట్ ఏ డిసీజ్ దేనివల్ల వస్తుంది, దాని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత, దానికి ఏ టెస్ట్ యూస్ చేస్తారు, అది క్యూ అది దాన్ని డిటెక్ట్ చేయడానికి అనేది మైక్రోబయాలజీ కింద వస్తుంది. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ గురించి వచ్చే విషయానికి వస్తే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది. తర్వాత ఎకలాజికల్ పిరమిడ్స్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్ గురించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సపరేట్ బుక్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అనేది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ చేద్దాం.